రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే రెవెన్యూ సదస్సులను గ్రామాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏస్పేట తహసీల్దార్ ఏవీ రమణారావు తెలిపారు. అదేవిధంగా ప్రతి సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో చేపట్టే జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో కూడా ప్రజలు అర్జీలు సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ అవకాశాలను గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఏస్పేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఏవీ రమణారావు మీడియాతో మాట్లాడారు. ఈ రెవెన్యూ సదస్సులు ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు మన మండలంలో ప్రోగ్రాం వేసినాం. ఆ ప్రోగ్రాంకి ఏ గ్రామంలో జరిగినో ఆ రోజు ఆ గ్రామంలో అటెండ్ అయ్యి వారి యొక్క సమస్యల్ని మాకు అర్జీ రూపంలో ఇవ్వవచ్చును. నేను ఖచ్చితంగా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే జగనన్నకు చెబుతాము, ప్రతి సోమవారం రోజు మండల కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రారంభించబడినది. ప్రతి సోమవారం రోజు కూడా ఉదయం వచ్చి మండల కార్యాలయంలో ఏ శాఖకు సంబంధించి అయినా కూడా సమస్య ఉంటే జగన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చుకొని వచ్చిందని కూడా తెలియజేయాలన్నది. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.